హలో ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ టీజర్ ఇవాళ పొద్దున రిలీజ్ అయింది. అండ్ లొకేషన్ ఆఫ్ రామ్ పోతునేని బర్త్డే. పూరి జగన్నాథ్ ఇంకా రామ్ కాంబినేషన్ లో మన ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇది. మనకు తెలుసు పూరి జగన్నాథ్ చాలా ఇయర్స్ నుంచి హిట్స్ లేక చాలా ఇయర్స్ అవుతుంది. సో ఈ మూవీ అయినా మనకి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ట్రైలర్ చూద్దాం. హ్యాపీ బర్త్డే పతా హై మే కౌన్ హూ శంకర్. సేమ్ టెంపర్ వైబ్ వస్తుంది నాకు వెనకాల. శంకర్ మొత్తం లోకల్ లొకేషన్ జ్ఞాన్ మధ్యనా గడవిడలకు బేఫికర్ సడక్ సడక్ కడకు కరీ స్టైల్ దేకో నిచే ఉపర్ స్మార్ట్ హైదరాబాద్ ఫ్లేవర్ లో మొత్తం మూవీకి ఈ మధ్య ఎక్కువైపోయింది. ఓ మణి శర్మ నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట కొట్టేలింగట్టేసినట్టే. ఐ థింక్ మొత్తం తెలంగాణ యాక్సెంట్ లోనే ఉండేటట్టు. లాస్ట్ టైం లో అసలు రామ్ లాగా అనిపించలేదు. లాస్ట్ టైం లో అయితే నాకు సూపరాజ్ లాగా అనిపించాడు. లాస్ట్ టైం లో క్లోజప్ లో అంత గిడ్డ నాకు కూడా అసలు రామేనా అని డౌట్ వచ్చింది. రామే బట్ ఎందుకు లైట్ గా సూపరాజ్ షేడ్ తెలిపి లైక్ రుద్రాక్ష మాలలు వేసుకొని మొత్తం అసలు నాకు రామ్లా ఎందుకో రామేనా అని డౌట్ వచ్చింది. బట్ టీజర్ చూస్తే ఫ్రెండ్స్ అసలు పూరి మార్క్ టీజర్ లాగా ఉంది. అండ్ టీజర్ లో లైక్ చాలా లొకేషన్స్ నాకు టెంపర్ లో చూసి లైక్ ఆల్రెడీ రిపీటెడ్ లొకేషన్ లాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ లో ఒక సీన్ టెంపర్ లో లైక్ నా పే లైక్ వైఫై నా చుట్టూరుగా లైక్ వైఫై లాగా నా చుట్టూరు ఉంటుంది అని చెప్తారు. ఎస్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ లొకేషన్. సో టీజర్ మాత్రం మనకి చూస్తుంటే నాకు నాకు ఎందుకో పూరి బ్యాక్ అనేలాగా అనిపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే మనకి టెంపర్ తర్వాత కూడా మళ్ళీ అంత సక్సెస్ కాలేదు. బట్ ఇది చూస్తుంటే నాకు ఎందుకో టీజర్ బాగా అనిపిస్తుంది. బట్ కంప్లీట్ లోకల్ ఫ్లేవర్లో మనకి తెలంగాణ స్లాంగ్లో కూడా రామ్ యాక్ట్ చేశాడు. బట్ నాకెందుకో తెలంగాణ స్లాంగ్ ఏదైతే ఉందో అది కొంచెం న్యాచురల్గా అనిపించలేదు నాకు లాస్ట్లో. అంటే ఈ మధ్యలో మనం వచ్చిన న్యూస్ ఏంటంటే లైక్ చాలా సినిమాస్లో లైక్ దే వాంట్ టు అట్రాక్ట్ ద లోకల్ ఆడియన్స్ వచ్చే తెలంగాణ స్లాంగ్లో లైక్ లీడ్ యాక్టర్స్ మాట్లాడుతున్నారు. బట్ లైక్ నాట్ ఎవ్రీవన్ కెన్ పుల్ ఆఫ్ దోస్ రోల్స్ యాక్చువల్లీ. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి దర్శి ఇంకా రావుల్ రామకృష్ణ వీడి విజయదేవరకు లైక్ వీళ్ళకి వాళ్ళు మాట్లాడుతున్న లైక్ న్యాచురల్ గా అనిపిస్తుంది తెలంగాణ పీపుల్ కాబట్టి. సో బట్ రామ్ నాకు డైలాగ్స్ వస్తుంటే నువ్వు కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. బట్ మనం టీజర్ చూసి కూడా మనం ఎస్పెషల్లీ లాస్ట్ డైలాగ్ లైక్ నాతో పెట్టుకుండే లైక్ పొట్టేలు కోసినట్టే సమ్ డైలాగ్ ఐ థింక్ ఐ డోంట్ నాకు ఎందుకు అంతగా లైక్ న్యాచురల్ ఫ్లేవర్ లో లైక్ తెలంగాణ ఫ్లేవర్ లో అనిపించలేదు. అది ఎనీహౌ గెటప్ అంటే మనకి డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. బట్ మనం టీజర్ చూసి మనం ఏం చెప్పలేము ఒక్క డైలాగ్ బట్టి. అండ్ ఆల్సో నువ్వు చెప్పినట్టు లైక్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అండ్ బాడీ లాంగ్వేజ్ గానీ బాడీ గానీ ఒక లైక్ ఐ థింక్ హీ హాస్ బిల్ట్ లైక్ లైక్ బల్కి గెటప్ యాక్చువల్లీ. సో మనం చాలా ఫొటోస్ కూడా వచ్చాయి నెట్ లో ఒక అంటే బాడీ బిల్డర్ గెటప్ తో చాలా బాడీ బిల్డ్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. అండ్ ఆల్సో లైక్ చాలా కాలం నుంచి సరైన హిట్స్ లేక లైక్ హీ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ మనకు రామ్ హిట్ మూవీ ఏంటంటే నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు. నీకు గుర్తుందా రామ్ లాస్ట్ హిట్ మూవీ అంటే? మంచి పెద్ద హిట్ పడి నాకు తెలిసి నేను శైలజ తర్వాత అంత పెద్ద సక్సెస్ అందుకోలేదు. నేను శైలజ ఐ థింక్ ఇట్ వాస్ నాట్ అప్ టు ద మార్క్. బట్ రామ్ కెరీర్ వైజ్ అది మంచి హిట్ వచ్చినట్టే. బట్ ఎస్ బట్ ఇప్పుడున్న జనరేషన్ లో రామ్ డెఫినెట్లీ నీడ్స్ ఎ వెరీ బిగ్ హిట్ టు ఎంటర్ ఇన్ టు ద లీగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ లైక్ చాలా మంది సాయిధరమ్ తేజ్ ఇంకా చాలా మంది కాంపిటీషన్ వచ్చేసింది. సో ఇప్పుడు రామ్ నీడ్స్ వెరీ బిగ్ హిట్. యూ హావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ రామ్ కెన్ పుల్ ఆఫ్ దిస్ రోల్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎవరో కాదు భయ్యా మన బ్యాక్ గ్రౌండ్ ఒక బాప్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కబాబ్ మణిశర్మ. సో మణిశర్మ గారు కూడా తెలిస్తే మనకి చాలా ఇయర్స్ అవుతుంది మూవీస్ చేసి, మధ్యలో చేశారు బట్ అంతగా సక్సెస్ అవ్వలేదు. బట్ నిజంగా మేము యాజ్ ఎ మణిశర్మ ఫ్యాన్స్ మేము అసలు ఆయన కంబ్యాక్ రావాలని చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అగైన్ దేర్ ఇస్ ఎ టఫ్ కాంపిటీషన్ లైక్ అంటే ఆయన ఉన్న లైక్ జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి చాలా మంది యంగ్స్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. అండ్ ఆల్సో ద టేస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆల్సో ఈస్ చేంజింగ్. సో బట్ హోప్ఫుల్లీ దిస్ విల్ బి ద కంబ్యాక్ ఫిలిం ఫర్ మణిశర్మ గారు. యాక్చువల్లీ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ మణిశర్మ, త్రీ ఆఫ్ దెమ్, మణిశర్మ, పురి జగన్నాథ్ అండ్ రామ్. దీంట్లో ఒక మేబీ కైండ్ ఆఫ్ లైక్ రౌడీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది మనకి. జగడంలో మనం చూస్తే కూడా లైక్ రామ్ ప్లేడ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లైక్, సో మేబీ ఐ థింక్ ఇట్స్ ఈగోయిస్టిక్ కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది మోస్ట్లీ అనిపిస్తుంది నాకు చూస్తే కూడా. సో మనకి ఆల్మోస్ట్ మనకి పూరి సినిమాలో అలాగే ఉంటుంది, హీరో యాటిట్యూడ్ మొత్తం అలాగే ఉంటుంది మనకి. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. సో మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం, అంతవరకు బాయ్.